Hi friends, manam rice items prepare cheskodam kosam white rice evidanga cook cheskolo chuddam. Munduga manam white rice tisukoni ganta paatu nanabettukunnamu. Clean chesi pettukunna biryani ganta paatu nanabettukunnamu. Idi stove meeda pettukoni cook cheskondi. Cup biryani ki manam 2 cupulu water add chesi cook chestunnamu. Manam biyam nanabettukodam valla manaki rice twaraga odugutundi. Rice kuda manaki baaga odugutundi. ఈ విధంగా మనకి రైస్ పొంగుస్తున్నప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి కాని నూనె కాని యాడ్ చేసుకోండి. మనకి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది రైస్. మనం నెయ్యి యాడ్ చేసాము 1/2 టీ స్పూన్. మనం మంట తగ్గించుకొని వాటర్ పూర్తిగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనం నెయ్యి కాని నూనె కాని యాడ్ చేయడం వల్ల మనం రైస్ అనేది ఒక రైస్ ఇతుకి ఇంకొక ఇతుకి మనకి అంటుకోకుండా నీటిగా పొలపొలాడుతూ రైస్ బాగా నీటిగా వస్తుంది. మనం లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాం. మనకి ఈ విధంగా వాటర్ పూర్తిగా తగ్గుతూ ఉన్నప్పుడు ఇంకా మనం గరిటతో కలుపుకోకూడదు. ఇంకొద్దిగా వాటర్ డ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకొని స్టీమ్ చేసుకుందాం. మనకి వాటర్ పర్సంటేజ్ రిడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 5-10 నిమిషాలు ఉంచుకుంటే మనకి వాటర్ మొత్తం రిడ్యూస్ అయిపోతుంది. 5 మినిట్స్ కల మన రైస్ ఉడికిపోతుంది. చూడండి మనకి రైస్లో వాటర్ అనేది తెలియడం లేదు. కుక్ అయిపోయింది చూడండి. కొద్దిగా వాటర్ తీసుకొని మనకి గిన్నె మీద ఇలా చిలకరిస్తే మనకి వాటర్ కనిపించకుండా వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది. ఆ విధంగా వస్తే మనకి రైస్ కుక్ అయినట్లే. ఇప్పుడు మనకి రైస్ రెడీ అయిపోయింది. మన రైస్ చూడండి పొలపొలాడుతూ అసలు రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా ఉంది. మనం ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల చూడండి పట్టుకొని చూస్తే సాఫ్ట్గా మనకి సాఫ్ట్గా ఉంది. మనం పొలపొలాడుతూ ఉంది. ఈ విధంగా మనం కుక్ చేసుకోవడం వల్ల మనకి రైస్ బాగా ఫ్రెష్గా పొలపొలాడుతూ వస్తుంది. మనం టమాటో రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్ ఈ విధంగా రైస్ ఐటమ్స్కి దేనికైనా ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి రైస్ ఐటమ్స్ ఏమైనా నీట్గా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్ మన వైట్ రైస్ ఏ విధంగా కుక్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.